గన్నవరం ఎమ్మెల్యే వంశీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వంశీ చాలా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, అతని మాటలు సభ్య సమాజం అసహ్యపడే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. గన్నవరం శాసనసభ్యులు పల్లవేని వంశీ గారికి నందిగా ముస్లిం మైనారిటీ తరఫున తీవ్రమైన హెచ్చరికగా మీరు తీసుకోవాలని స్వీకరించాలి. నందిగామ నుంచి మీ స్టేట్మెంట్ ఇస్తున్నాం. నా పేరు యాకూబ్ అలీ, ఆరో వార్డు కౌన్సిలర్, ఎంఏఎన్స్ కమిటీ ప్రెసిడెంట్గా నేను ఖండిస్తున్నాను. సభ్య సమాజం తలదించుకునేలా ఒక మహిళని, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఒక మహిళ గురించి ఒక వేదికగా ఆంధ్రప్రదేశ్ జనం మొత్తం చూసే విధంగా సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ ప్రచారం అయ్యే విధంగా మీరు మాట్లాడిన మాట అది ఎంతవరకు వెళ్తుందో మీరు ఒకసారి ఆలోచించాలి. నీ తల్లికి కానీ, నీ చెల్లికి కానీ, నీ భార్యకు కానీ ఆ మాట ఎవరైనా అన్నారు అంటే నీకు నెత్తులు ఉడికిపోతుంది ఎవరికైనా సరే. అదే స్థానంలో అందరు కుటుంబ ఎవరి కుటుంబాన్ని ఎవరు ఏం మాట్లాడినా కూడా అంతే విధంగా తీసుకుంటారు. మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. మీరు ఈ పదజాలాన్ని ఉపయోగించకుండా ఉండాల్సింది. మీరంటే కొంచెం మొన్నటి దాకా అభిమానం ఉండేది, పార్టీ మారారు. మీ పార్టీ భిక్ష పెట్టిన పార్టీని వదిలేసి మీరు పక్క పార్టీలోకి వెళ్ళి, మీరు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీ పార్టీలోకి వెళ్ళి వాళ్ళ కండువా కప్పుకొని వాళ్ళ మెప్పు కోసం మీకన్నా తల్లిని తిట్టినట్టే మీతో సమానమైన లోకేష్ బాబు మీ వయసు మీకన్నా చిన్నవాడు. అతని వయసు ఏంటి, వాళ్ళ అమ్మగారి వయసు ఏంటి, నువ్వు నువ్వేంటి, నువ్వు ఏ విధంగా పుట్టి పెరిగావు, నీ తల్లి టీచరు, నువ్వు పశువుల డాక్టర్ అయి ఉండి కూడా నువ్వు ఇంత నీచంగా మాట్లాడతావు అని చెప్పి మేము ఎప్పుడు ఎవరు ఊహించలేదు. బూతుల మంత్రి వేరే ఉన్నాడు, ఆ మంత్రి పదవి నీకు వచ్చిందని మాట్లాడావో ఏమో మాకు తెలియదు, కానీ నువ్వు మాట్లాడిన బట్టి నూటికి 100 రూపాయలు తప్పు. నీ తల్లిని నువ్వు కించపరిచినట్టే ఆ మాట కూడా నేను అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే నీ తల్లి కూడా తోటి మహిళే, నా తల్లే, అందరికీ తల్లులు ఉన్నారు, అందరికీ చెల్లెలు ఉన్నారు, ఎవరి స్థానం వాళ్ళకి ఉంది. మీరు దయచేసి భవిష్యత్తులో అయినా సరే ఇంకా ఏ మరో ఆడమనిషి గురించి కానీ, రాజకీయాల్లో లేని వారి గురించి మాట్లాడటం పూర్తిగా తప్పు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, వార్నింగ్ కూడా ఇస్తున్నాం. నువ్వు రౌడీ అనుకుంటున్నావేమో, నీకన్నా రౌడీలు ఉన్నారు, నీకన్నా కొమ్ములు తిరిగిన మనవాళ్లే ఈ భూమిలో కలిసిపోయారు, హిట్లర్ లాంటి వాళ్ళే కలిసిపోయారు. నువ్వేదో గట్టిగా మాట్లాడటం వల్ల, బూతులు మాట్లాడటం వల్ల ప్రయోజనం పొందగలుగుతావు అనుకుంటున్నావేమో అది తప్పు. నువ్వు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ గురించి మాట్లాడినట్టే లోకేష్ బాబు గురించి మాట్లాడితే ఇతని గురించి నువ్వు మాట్లాడావు, అతని గురించి మేము మాట్లాడవచ్చు వచ్చింది. ఇట్లా ఒకళ్ళు పోటీలు పడి ఇళ్లలో ఉండే ఆడవాళ్ళని తిట్టడం ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధాకరమైన విషయం. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి మునిగిపోయింది ఏమీ లేదు, పొరపాటున ఆవేశంలో మాట్లాడాను, ఈ మాటని వెనక్కి తీసుకున్నానని చెప్తే సమాజం